హిందువులకు ఎంతో పవిత్రమైన గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని నెల్లూరు జిల్లా దత్తులూరు మండలం బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దత్తులూరు బీజేపీ మండల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హిందూ మనోభావాలను కించపరిచే విధంగా ఆవును కోసుకు తింటే ఏమవుతుంది అని మాట్లాడిన ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మేకపాటి మాల్యాద్రి నాయుడు బీజేపీ మండల అధ్యక్షుడు చుండి హరిగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆరాధ్య దైవంగా భావించే గోమాతను భక్షించవచ్చు అని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మనూరు ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి దుర్మార్గులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా మాకు ఎంతో బాధాకరం. ఈ బాధాకరణ విషయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు దత్తులూరు మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి కార్యక్రమం మనందరం గమనించాం. ప్రచార సాధనాల వల్ల దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారు గో వద నివారణ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి గారు మాట్లాడడం చాలా ఆశాస్పదం. గోవు యొక్క విలువ తెలియనటువంటి ఎమ్మెల్యే గారు మన రాష్ట్రంలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఈ విధంగా దీనికి సంబంధించి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు ధర్నా కార్యక్రమం చేపట్టమని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దత్తులూరు భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి గోవులకు సంబంధించినటువంటి గోవుని కాపాడుకోవాలని విధానంగా ఒక మెరమా